దేవదాసు సినిమాతో పోకిరి గుండెల్ని గల్లంతు చేసిన హీరోయిన్ ఇలియానా ఆ తర్వాత బాల్ ఉడికిపోయి కెరీర్ ను చక్కబెట్టుకోవాలని చూసింది. కానీ అక్కడ ఫస్ట్ లా కెరీర్ స్లోగా సాగింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అంతగా కలిసి రాలేదు. ఆ టైంలో అక్షయ్ కుమార్ యాక్ట్ చేసిన రుస్తుంలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు బాద్షా హోల్లో యాక్ట్ చేసింది. దాంతో పాటు ముబారక్ అనే సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది ఈ గోవా బ్యూటీ. ఎమర్జెన్సీ నేపథ్యంలో వస్తున్న బాద్షా హో మూవీలో అజయ్ దేవ్గన్ ఇమ్రాన్ హష్మితో కలిసి ఇలియానా రొమాన్స్ చేస్తుంది. ఇలియానాతో పాటు ఈషా గుప్తా కూడా యాక్ట్ చేస్తుంది. ఈ సినిమాను ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించాడు డైరెక్టర్ మిలన్ లుత్రియా. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ ఇమ్రాన్ హష్మిలు 7 ఏళ్ల తర్వాత యాక్ట్ చేస్తున్నారు. యాక్షన్ సీన్స్ కు కొదవే లేదు బాద్షా హో సినిమాలో. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1న రిలీజ్ కు రెడీగా ఉంది. మరి చూడాలి ఈ సినిమా కూడా ఇలియానాను బాలీవుడ్ లో నిలదొక్కుకునేలా చేస్తుందో లేదో.